టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు, ఏ వీక్లో చేస్తారు, ఈ టిఫా స్కాన్ అనేది అంత ఇంపార్టెంటా, దీనివల్ల బేబీలో మనం ఏమేం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. हेलो एव्री वन, वेलकम बैक टू मई चैनल तेजु अंड बेबी रोनी. अंदर एला ने चला बहुना मेरे एला कमेंट बाॉक्सोजे ब्यूटिफुल वीडियो तो मे मुकान अदे नैन रीसेंट वीडियो चसा कदा एंटी स्कैन गुरी. सो दा तरवा वे स्कैन वे टिफा स्कैन इध चाला इंपारटेंटी. टिफा स्कैन एस्तार ये वीकोर टिफा स्कैन अने अंत इंपारटेटा, दीन वल्ल बेबी मनम एमेमु अने वीडियो चूदा. अंत का रिपोर्ट्स నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిఫా స్కాన్ ని మనం అనామలీ స్కాన్ అని కూడా అంటామండి. ఈ స్కాన్ వచ్చేసి 18-22 వీక్స్ మధ్యలో చేయించుకుంటారు. అండ్ ఈ స్కాన్ కి వెళ్ళే ముందు ब्रेकफास्ट अयिते ब्रेकफास्ट, लंच अयिते लंच चेसि वेल्लोच्चु. फास्टिंग उंडाल्सिन अवसरं एं लेदंडि. अंड ब्लेडर फुल अव्वाल्सिन अवसरं कूडा लेदु. अंड ई स्कैन वच्चेसि मनकि 20-45 मिनिट्स वरकु अयिते पडुतुंदि. कोंतमंदिकि इंका एक्कुव कूडा पट्टोच्चु. एंदुकु इंत टाइम पडुतुंदि अंटे कोंतमंदिकि बेबी करेक्ट पोजिशन लो उंटुंदि अंड वेंटने स्कैन अयिपोतुंदि. కొంతమందికి బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉండక అటు ఇటు తిరగడం వల్ల కానీ స్కాన్ అనేది సరిగా రాకపోవచ్చు. సో దట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు. నాకు రోనీకి టివా స్కాన్ చేయించుకున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టిందండి. అండ్ వాటర్ తాగడం, అటు ఇటు తిరగడం, అట్లా చాలాసేపు అయితే స్కాన్ తీశారనమాట. అండ్ రీసెంట్గా నేను టివా స్కాన్ చేయించుకున్నప్పుడు అయితే నాకు 20 మినిట్స్లో అయితే స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. టిఫా స్కాన్లో మనం బేబీలో ఉండే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్తో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి, ఏంటి, కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. లైక్ ఎలా అంటే హెడ్ సర్కంఫరెన్స్ ఎలా ఉంది, హెడ్ సరిగా ఉందా లేదా, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, టోస్ ఎలా ఉన్నాయి, ఫింగర్స్ ఎలా ఉన్నాయి, అంబ్లికల్ కార్డ్ ఎలా ఉంది, ఐస్ ఎలా ఉన్నాయి, ఐలిడ్స్ ఎలా ఉన్నాయి, హార్ట్లో ఉన్న ఛాంబర్స్ సరిగా ఉన్నాయా లేదా, 4 ఛాంబర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూడొచ్చు అన్నమాట. అంతేకాదు బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది, స్పైనల్ కార్డ్ ఎలా ఫామ్ అవుతుంది, కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, అంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు ఎలా ఉంది, రక్తం సరిగా వెళ్తుందా లేదా అన్నది కూడా మనం ఈ స్కాన్లో తెలుసుకోవచ్చు అన్నమాట. అంతేకాదు ప్లాసెంటా అంటే మాయ ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, వెనక వైపు ఉందా, ముందు వైపు ఉందా, ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా గర్భాశయం ఎలా ఉంది అన్నది ప్రతిదీ కూడా, ప్రతి చిన్న విషయం కూడా మనం టిఫా స్కాన్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ స్కాన్ అయితే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, కన్సీవ్ అయినా లేదా మేనరిక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, లేదా ఫ్యామిలీ హిస్టరీలో కొంతమంది అబ్నార్మల్గా పుడతారు పిల్లలు, వాళ్ళు కానీ ఉంటే గనక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డాక్టర్తో మాట్లాడండి ఇలా మా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని. సో దట్ ఏంటి అంటే బేబీ సరిగ్గా ఫామ్ అవుతున్నారా లేదా, ఏదన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందా అని ముందే డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. కొంతమంది పిల్లల్లో ఏంటంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు, అలాంటి పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం పుట్టిన తర్వాత బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సో దట్ ఏంటి అంటే 18-22 వీక్స్ మధ్యలో చేయించుకుంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది మీరు టర్మినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే మీ డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా ఈ స్కాన్ అనేది చేయించుకోండి. సో ఇప్పుడైతే నేను నా రిపోర్ట్స్ చూపిస్తాను. రిపోర్ట్స్ ఎలా చదవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి చూసేయండి. రిపోర్ట్స్ గురించి చెప్పే ముందు నేను ఒక విషయం అయితే మీకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే చాలామంది స్కాన్కి వెళ్లే ముందు డౌట్ ఉంటుంది కదా, ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చా లేదా అని. ఈ స్కాన్కి వెళ్లే ముందు ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ స్కాన్కి పర్టికులర్గా బ్లేడర్ ఫుల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇప్పుడైతే రిపోర్ట్స్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫీటస్ అని ఇచ్చారు, సింగిల్ అని ఇచ్చారు. అంటే గర్భాశయంలో ఎన్ని పిండాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒకవేళ ట్విన్స్ ఉంటే గనక ఇక్కడ ట్విన్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ పొజిషన్, అంటే బేబీ పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. లాంగిట్యూడ్నల్ లై బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఉంది. అంటే బిడ్డ తల భాగం పైకి కాళ్ళు కిందకి ఉన్నాయని అర్థం అనమాట.
ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీస్లో తల భాగం కిందకి కాళ్ళ భాగం పైకి ఉంటుందండి. ఫస్ట్ది ఉంది కదా అలా ఉంటుంది అన్నమాట. బట్ నా దానిలో అయితే బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఉంది. సో కొంతమందికి థర్డ్ పిక్చర్ ఉంది కదా ట్రాన్స్వర్స్లై, కొంతమందికి అలా ఉంటుంది అన్నమాట. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏం లేదండి. డెలివరీ అయ్యే టైంకి బిడ్డ నార్మల్ స్థితిలోకి వచ్చేసింది, అంటే తలభాగం కిందకి కాళ్ళ భాగం పైకి అనేది వచ్చేసింది అనమాట మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ కండిషన్, బేబీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఫీటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ పల్సేషన్స్ ఆర్ విజువలైజ్డ్. హార్ట్ రేట్ వచ్చేసి 142 పర్ మినిట్ ఉంది. ఫీటల్ మూమెంట్స్ అంటే బేబీ మూమెంట్స్ అన్నీ కదలికలు తెలుస్తున్నాయి, అలాగే హార్ట్ కూడా కొట్టుకుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎడిక్వేట్ అని ఇచ్చారు, అంటే కావాల్సినంత ఉంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెస్టేషనల్ ఏజ్, 21 weeks 4 days ప్లస్ ఆర్ మైనస్ 1 week, అంటే బేబీ ఏ వీక్లో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే నా బేబీ 21 weeks 4 days ప్లస్ ఆర్ మైనస్ 1 week లో ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బీపీడీ. బీపీడీ అంటే బైపెరేటల్ డయామీటర్ అని అర్థం. అంటే బేబీ తల భాగం ఉంటుంది కదా, అంటే పుర్రే భాగం ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్లో మెజర్ చేస్తారు, దాన్ని బీపీడీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్ సర్కంఫరెన్స్, అంటే బేబీ తల చుట్టుకొలత ఎంత ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. 18.9 సెంటీమీటర్స్ 21 weeks 2 days ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎల్. ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంత్, అంటే థై బోన్, అంటే తొడభాగం దగ్గర ఎముక ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, ఫామ్ అయిందా లేదా అన్నది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ అని అర్థం, అంటే పొట్ట భాగంలో ఉన్న చుట్టుకొలత ఇక్కడ మెజర్ చేస్తున్నారు. 15.8 సెంటీమీటర్స్ 21 weeks ఉంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్టీ వెయిట్, అంటే ఎస్టిమేటెడ్ వెయిట్ అని అర్థం. బేబీ వెయిట్ వచ్చేసి 427 ప్లస్ ఆర్ మైనస్ 62 grams ఉంది అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాసెంటల్ పొజిషన్, ఫండల్ అండ్ పోస్టీరియర్ వాల్స్ ఇన్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడింగ్ 1. గ్రేడింగ్ 1 అంటే మెచ్యూరిటీని బట్టి ఆ గ్రేడింగ్ ఇస్తారండి, ఇది ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మాయ అనేది ముందు పక్క ఉందా వెనక పక్క ఉందా లేదా పైన ఉందా కింద ఉందా అన్నది ఇక్కడ మనకు చెప్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి నా రిపోర్ట్లో ఫండల్ పోస్టీరియర్ వాల్స్ ఇన్ అప్పర్ యూటరైన్ సెగ్మెంట్ అని అన్నారు కదా, అంటే మాయ అనేది వెనక పై భాగంలో ఉంది అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంజినిటల్ అనామలీస్ అని ఇచ్చారు, నో డిటెక్టబుల్ కాంజినిటల్ అబ్నార్మాలిటీస్, అంటే ఎటువంటి ప్రాబ్లం బేబీలో లేదు అని చెప్తున్నారు. అదర్ ఫైండింగ్స్, ఓఎస్ క్లోజ్డ్ లెంత్ ఆఫ్ ది సెర్విక్స్ 3.7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓఎస్ అనేది డెలివరీ, అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హెడ్, హెడ్లో ఉన్న పార్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, హెడ్లో ఉన్న బ్రెయిన్ అనేది ఎలా ఉంది, అది నార్మల్గా ఉందా, అక్కడ ఉన్న వెంట్రికల్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉందా లేదా అనేది ఇక్కడ మనకు చూస్తారన్నమాట. ఇక్కడంతా నార్మల్గా ఉంది అని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్, నెక్ వచ్చేసి నార్మల్ అని ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి స్పైన్, స్పైనల్ కార్డ్ ఎలా ఉంది, అంటే వెన్ను పూస వెన్నెముక ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. అన్నీ నార్మల్ అని ఇచ్చారు, సో ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ఎలా ఉంది బేబీది అని ఇక్కడ చూస్తున్నారన్నమాట. నోస్ అండ్ మౌత్ ఎపియర్ నార్మల్, ఫీటల్ ఫేస్ ఎపియర్ నార్మల్, బేబీ ఫేస్ అనేది నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. థొరాక్స్ అంటే బోత్ లంగ్స్ సీన్, నో ఎవిడెన్స్ ఆఫ్ ప్లూరల్ ఆర్ పెరికార్డియల్ ఎఫ్యూజన్, బోత్ లంగ్స్ ఎపియర్ నార్మల్ అని ఇచ్చారు, అంటే లంగ్స్ సరిగానే ఉన్నాయి అని ఇచ్చారు. ప్లూరల్ అండ్ ఎపికార్డియల్ ఎఫ్యూజన్ అని ఇచ్చారు కదా ఇక్కడ, అంటే లంగ్స్ దగ్గర వాటర్ ఏమీ లేవు, లంగ్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి హార్ట్, హార్ట్లో ఉన్న ఛాంబర్స్ ఎలా ఉన్నాయి, ఛాంబర్స్ సరిగా ఉన్నాయా లేదా, హార్ట్ దగ్గర బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడంతా నార్మల్ అని ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్డామిన్, పొట్ట దగ్గర ఉన్న పార్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అని ఇక్కడ చూస్తున్నారన్నమాట. స్టమక్ ఎపియర్ నార్మల్, ఫీటల్ డయాఫ్రమ్ నార్మల్, అంటే పక్కటెముకలు సరిగానే ఉన్నాయి. నో ఎవిడెన్స్ ఆఫ్ ఎసైటిస్, ఎసైటిస్ అంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే వాటర్ అనేవి అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి, వాటర్ అనేవి అక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే లివర్కి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఏం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అబ్డామినల్ వాల్ ఇంటాక్ట్, బౌల్ లూప్స్ ఆర్ నార్మల్, అన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి కేయూబీ, కేయూబీ అంటే కిడ్నీస్ యురేటస్ అండ్ బ్లేడర్ అని అర్థం.
రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ ఎపియర్డ్ నార్మల్, బ్లేడర్ ఎపియర్డ్ నార్మల్. కిడ్నీస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అండ్ బ్లేడర్ కూడా నార్మల్గానే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమిటీస్. ఆల్ ఫీటల్ లాంగ్ బోన్స్ విజువలైజ్డ్ అండ్ నార్మల్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ గెస్టేషన్. బోత్ ఫీట్ ఎపియర్ నార్మల్. ఎక్స్ట్రీమిటీస్ అంటే ఎక్స్ట్రా ఉన్న లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్తున్నారు. అన్నీ ఇక్కడ నార్మల్గా ఉన్నాయి అని చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే సింగిల్ లైవ్ ఇంట్రాయుటరైన్ ఫీటస్ ఆఫ్ 21 weeks 4 days ప్లస్ ఆర్ మైనస్ 1 week ఆఫ్ గెస్టేషన్ విత్ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. అంటే గర్భాశయంలో ఒక పిండం అనేది ఉంది, ఆ పిండం అనేది 21 weeks 4 days ప్లస్ ఆర్ మైనస్ 1 week ఉంది అండ్ బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంది. బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఇందాక చెప్పా కదా, తల భాగం అనేది పైకి కాళ్ళ భాగం అనేది కిందకి ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ఈ స్కాన్ చేశారో ఇలా ఉంది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ బేబీ అయితే అంతా నార్మల్గా ఉందండి, బట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇలా హైలైట్ చేస్తారనమాట. నాకు బ్రీచ్ ప్రెజెంటేషన్ అనేది హైలైట్ చేశారు కదా, ఆ విధంగా హైలైట్ చేస్తారనమాట. ఇక్కడ బ్లీచ్ ప్రెజెంటేషన్ అనేది ఎందుకు హైలైట్ చేశారంటే యాక్చువల్గా బేబీ హెడ్ అనేది పైకి కాళ్ళు కిందకి ఉంటే కనుక అది నార్మల్గా బేబీ ఉన్నట్లనమాట. బట్ ఇక్కడ బ్లీచ్ ప్రెజెంటేషన్లో ఉంది, బట్ ప్రాబ్లం ఏం లేదండి. కొంతమందికి డెలివరీ అయ్యే టైంకి నార్మల్గా వచ్చేస్తుంది బేబీ, బట్ ఇక్కడ కొంతమందికి బ్లీచ్ ప్రెజెంటేషన్లో ఉంటుందన్నమాట డెలివరీ అయ్యే వరకు. వాళ్ళకి ఏంటంటే కొన్ని కేసెస్లో సీసెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, అందుకే ఇక్కడ బ్రీచ్ ప్రెజెంటేషన్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈడీడి. ఈడీడి అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు 24/8/2023 అని ఇచ్చారు. సో అంటే ఆగస్టులో డేట్ ఇచ్చారనమాట. సో ఈ రిపోర్ట్స్ గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.